నమస్కారం సార్. నమస్కారం. చంద్రబాబు గారు ఎలక్షన్ అయిన తర్వాత ఆయన విదేశాలు వెళ్ళారండి. ఇక వైసీపీ నాయకులు ప్రచారం విపరీతం ప్రచారం అన్నమాట, రకరకాలుగా ఏదో సింగపూర్లు అంటారు, అది అంటారు, లేకపోతే డబ్బులు దాచు ఇలా అంటారు. ఇది ఎలా చూద్దాం సార్? ఇది అంటే చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారు ఏంటని? అలా కాదండి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ గ్యాంగ్ కానీ, ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ, ఆయన తరపున విష్ప్రచారాలు చేసేవాళ్ళు కానీ, వాళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అది అదటోళ్ళు చేస్తారని చెప్తారు. మీరు ఇది ఇవాళకి వాళ్ళ వచ్చింది కాదండి, వాళ్ళ బాబు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇది అలవాటు వెళ్ళింది. పచ్చకామంలోటి ఊరంతా పచ్చ అన్నట్టు అది పాత సాంప్రదాయం. మీరు జగన్ గ్యాంగ్ చేసే కార్యక్రమాలు అప్పుడు వాళ్ళ బాబాయ్ వాళ్ళు చంపేశారు, చంద్రబాబు చంపేసాడు అన్నారు. పోడి కత్తిగా అతనే చేయించేసుకున్నాడు, బొత్స వచ్చిన మేనల్ని ఎవడో కత్తి అందించాడు అమ్మ. అది ఆరు మంది పెట్టేశారు టీడీపీ వాళ్ళ మీద, టీడీపీకి సంబంధించిన క్యాండిడేట్ ఆ క్యాస్ట్లో అవుతారు మళ్ళీ సిగ్గు లేకుండా. వీళ్ళు కమ్మోళ్ళకి ద్వారా జన్మించినట్టు ప్రతిదానికి వాళ్ళు వాళ్ళు చూసనుకుంటున్నాం సీక్తారు ఎప్పుడు. వాళ్ళు సీకకుండా ఉండలేరు. పొద్దున ఒకసారి మామిడి పండు మామిడి పండు చేసిన పొద్దున్న చెరుకు రసం పండు సీకినట్టు ఒకసారి కమ్మోళ్ళు సీకి అప్పుడు మాట్లాడుతూ ఉంటారు కులం గురించి మాట్లాడి ప్రతి యాదవ్ అని. ఏంటండి వాళ్ళు చేసే పని ఏంటి? మొత్తం చుట్టూ రెడ్డి కమ్మాళ్ళ మీద ఎడతారు అవునండి, వాళ్ళ గజ్జంది ఉంటారు, వీడు చుట్టూ రెడ్డి అవును కదా. అవును, కళ్ళ కనపడుతుంది కదా, దాంట్లో అబద్ధం ఉంటే మీరు ఖండించండి ఇప్పుడే. లేదండి, అందరూ అంటే జవహర్ రెడ్డి గారు, రాజనారాయణ రెడ్డి, మీరు చెప్పలేరు పేర్లు. పేర్లు అది అష్టోత్తరం. ఇప్పుడు స్వామయ్య అప్పుడు చెప్తాం చూడండి, అష్టోత్తరం చదువుతాం కదా మంత్రాలు, అలాగా అష్టోత్తరం నోట సహస్రనామాన్ని వెయ్యి నామాలు ఉంటే కరెక్ట్, అలాగా అదొకటి. ఇన్సైడ్ ట్రేడింగ్ భూదంతా భూమాయంతా వాళ్ళు చేస్తారు, చంద్రబాబు చేసాడని చెప్తారు. ఇవన్నీ మాట్లాడతాడు ఒకడు, అమరావతిని బ్రహ్మరావతి అంటాడో, లేకపోతే అమరావతి ఒక ప్రాంతానికి చెందింది ఒక కులం గురించి అంటాడో, కానీ లేపాక్షికి ఇచ్చిన 10,000 ఎకరాలు బ్రహ్మణి స్టీల్స్కి, లేపాక్షికి ఇచ్చిన 1,000 ఎకరాలు ఆ భూమి మీద లో వాళ్ళకేం, ఆ రైతులు 100 రూపాయలు కూడా ఇవ్వకుండా దాని మీద 100 కోట్లు అప్పు తెచ్చేసుకుని అది అలాగే చచ్చి పడి ఉన్నట్టుగా ఉన్న దాని గురించి ఒక్క ఎదవ మాట్లాడండి. నేను ఎదవన్నారు ఎదవాలంటున్నాను, నేను ఎప్పుడు తిట్టను, కానీ ఇలాంటి పనికిమాలిన భాష పనికిమాలిని ఆరోపణ చేసుకోండి ఏమనాలి? అమరావతి రైతులు ఇచ్చారు, ఎకరం ఇచ్చి 0.25 ఎకరం తీసుకుంటున్నారు, రాజధానికి ఇచ్చారు, కళ్ళ ముందు కనబడుతుంది అక్కడ. దాంట్లో అభివృద్ధో లేకపోతే ఏదో నిర్మాణమో రోడ్లో సెక్రటరియేట్ అసెంబ్లీయో హైకోర్టు భవనమో ఏదో కనపడుతుంది, క్వార్టర్సో అధికారుల నివాస గృహాలు ఇవన్నీ కనపడుతుంది, ఓ పని జరుగుతుంది. దాన్ని విమర్శిస్తాడు ప్రతి ఒడు, కానీ రాజశేఖర రెడ్డి అసలు దీని అంతా ఈ దరిద్రానికి కారణం రాజశేఖర రెడ్డి, రాష్ట్రం లాగేపోవడం కాదు, 2004 అడుగెట్టాడు మటాష్ అనమాట. ఇది 80,000 ఎకరాలు దొరికేశాడు, కళ్ళ ముందు కనపడుతుంది కదా, డాల్ జనార్దన్ రెడ్డి బ్రహ్మణి స్టీల్స్కి ఇచ్చాడు, దాని మాట చెప్పమనండి. కేసు అయింది కదా, కేసు అయింది, ఉమ్మడి గురు పుచ్చి వచ్చిందంటే అలా పడుతుంది అది, వాళ్ళకి వెళ్ళి డబ్బులు పడేసి కేసు అయితే చాలా ఈజీ బయటకొచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఓడు పొట్లాలు తీసేసుకుంటాం. చిన్నప్పుడు ఏం చేసేవారంటే తీర్థాన్ని తీసుకెళ్ళి ఖజ్జూరం పొట్లం జీళ్ళు పొట్లం కొనిస్తే మన పండ కింద ఉండేది, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పొట్లాలు ఇచ్చేస్తారు ఎవరికైనా. ఎవడైనా సబ్స్క్రైబ్ జడ్జి గారు ఊరేసేసుకున్నాడు గాజరాత్రి రెండు బెయిల్ విషయంలో, కాదని చెప్పమనండి ఎవరన్నా, వీళ్ళు ఎవరన్నా కొంటారు, కానీ చంద్రబాబు మేనేజ్ చేస్తాడు. చూసారా, చేసే పనులు రంకు పనులని వీళ్ళు చేస్తారు, చంద్రబాబు మీద పెడతారు. మోడీ బూట్లు నాకు వీళ్ళు చంద్రబాబు అవుతున్నాడు, చంద్రబాబు నిలదీసేసాడు మోడీని. వాళ్ళంత వైరం ఎందుకు వచ్చింది? వీళ్ళు పాగులాడతారు రంగు చేయడానికి, పెళ్ళిళ్ళతో చేసుకుంటారు బీజేపీ వాళ్ళు కూడా, కాపురం వాళ్ళతో చేస్తారు. ఇప్పుడు కూడా చూడండి, వీళ్ళతో పొత్తిట్టుకున్నారు, కనీసం పొత్తు ధర్మం పాటించి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని పొత్తిట్టుకున్నారు. వీళ్ళు జరిగినాయా లేదండి? 50-50 ఎలక్షన్ జరగనిచ్చారు, ఆ జవహర్ రెడ్డిని వాళ్ళ గ్యాంగ్ని అలా ఉండిచ్చారు, అంటే మీరు కూడా చేసుకుంటారా అని వదిలేశారు. పైగా జూన్4 తర్వాత వాళ్ళు తప్పల వేహత్తారేమో అని కేంద్ర బలగం తెచ్చిపెట్టి వాళ్ళు కాపలా దత్తపుత్రుడిని కాపాడారు. లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఊళ్ళో ఉండిస్తారట్టు ఉంటున్నాను. ఆల్రెడీ నిన్న వైసీపీ జెండా దేమ తవ్వేస్తున్నాడు, ఒకడు ఒకడే కొట్టేస్తున్నాడు ఆ జెండా దేమ, ఆగలేకపోతున్నారు జనం. ఇన్ని రకాలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకెళ్ళాలి, చంద్రబాబు అలాంటి కండిషన్ పేరు ఏం లేదు. అర్థమైందండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చాయండి ఆయన, ఎక్కడికైనా వైజాగ్కి వెళ్ళాడు ఆయన ఖచ్చితంగా, వైద్యం నిమిత్తం బెయిల్ తెచ్చుకున్నాడు. రాయల్కి వెళ్ళాడు, రాయల్గా వస్తాడు, ఇలా దొంగడు కాదు కదండి, అందరూ బందిపోడు దొంగలు కదండి.
వెళ్ళాడు, రేపు 24 25 26 వస్తాడు. మళ్ళీ రావడం చెప్పట్లేదు కదా, ఈయనైతే రాడంటున్నారు. వెళ్ళింది. ఇక్కడ వాటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీ అంటే ద్వేషమా, లేకపోతే కమ్మ కులం అంటే ద్వేషమా? కమ్మ కులమే నీకు ద్వేషం ఎందుకు వచ్చింది? సాధారణంగా ద్వేషం ఎవరికైనా ఎందుకు వస్తుందంటే, పల్లెటూళ్ళలో అక్రమ సంబంధం వల్ల కానీ ఉంచుకున్నదంటారు, దానికి పుట్టినోడికి కోపం వచ్చేస్తుంటారు. ఆ మాట అంటే, ఆ మాట అంటే కాదు, వాడికి వాళ్ళతో పాటు అన్ని సమానంగా నాకు లేవు అది అని బాధ వస్తూ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అసలు దానికి పుట్టినోడికి ఏమో మా ఆస్తిలో వాడబట్టుకోకుండా మా నాన్న పనిచేసుకున్నట్టు వీళ్ళకి బాధ వస్తూ ఉంటుంది, వాళ్ళకేమో ఆ రకమైన బాధ వస్తూ ఉంటుంది, మేము వాళ్ళ గౌరవం పొందలేకపోతున్నాం. దీనివల్ల మరి అకారణంగా ఎందుకు ద్వేషించాలి? ఈ సమాజంలో అనేక కులాలు కలిసి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎంతో కొంత అభ్యుదయంగా ఉన్నారు, ఎవడేమన్నా తల ఉంచుకుని పోతారు, వాళ్ళు మనాలు చేసుకుని పోతూ ఉంటారు. ఎంతో కొంత ఈ సమసమాజ స్థాపనకి కమ్యూనిస్టులు వాళ్ళు ఎక్కువ ఉండేవారు. వీళ్ళేంటంటే సింగపూర్ వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకున్నారు, లేదా మాట్లాడుతున్నారు అలా చెప్తారండి. వాళ్ళు అలా వెళ్ళారు, వాళ్ళు అలా చెప్పకపోతే చంద్రబాబు గురించి ఇంకేం చెప్తారు? ఇదే కదా వాళ్ళ గురించి కదా చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు మీద ద్వేషం ఎందుకు? రాజకీయ పార్టీ గురించా, కాక కులం గురించా? పది దానికి వ్యాక్సిన్ కనబడితే కూడా కులాలు లాగారు వీళ్ళు. ఏంటండి జనాల సాగుంది, జనం తెలుసుకున్నారు, అందుకనే వాళ్ళు తరిగేస్తున్నారు. అయినా సరే వాళ్ళు మానరు. ఓకే, ఈ నెల తర్వాత వాళ్ళకి కూడా ఈసారి నుంచి కులం గురించి మాట్లాడితే ఎవడో ఊరుకోటండి, నీకు ఎవరు నచ్చకపోతే వాడి గురించి మాట్లాడు. నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దొంగ, బందిపోటు దొంగ, దండుపాళ్ళం బ్యాచ్ అని చెప్తున్నాను. అదే కాకపోతే కాదని ఖండించండి, నేను ఎందుకు అవునో చెప్తాను. ఓకే, ఎలా దొంగతనం చేశారో చెప్తాను. అలాగే చంద్రబాబు నచ్చకపోతే చంద్రబాబు తిట్టుకోండి, కులం జోలికి రాకుండా. అలాగే కులం నచ్చకపోతే కులం పూజ మీద తుపాకు పెట్టి చంద్రబాబుని, చంద్రబాబు పూజ మీద తుపాకు పెట్టి కులాన్ని కాల్చొద్దు. అది ఎవడైనా సరే, కొన్ని రాజ్యాంగ రక్షణ ఉంది కదా అని కొంతమంది నోటికి వచ్చినట్టు పేదతో కూడా ఊరుకో, ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? మీరు ఎందుకు ఊరుకోవాలండి? మన సంబంధం లేకుండా ఏమండి, ఇది నా దేశం అంటాం, ఇది నా రాష్ట్రం అంటాం, ఇది నా భాష అంటాం, ఇది మా ఊరు అంటాం, ఇది మా జిల్లా అంటాం, ఇది మా కులం అంటే తప్పే ఉంది? భారత రాజ్యాంగమే కులం లేకుండా లేదు. ఈ ఐడెంటిఫై అయిన తర్వాత అనవసరంగా మాట్లాడుతూ ఊరుకుంటారండి ఎవడన్నా. అలాంటి భావన లేనివాడు, కులం మతానికి అతీతంగా ఉన్నవాడు కూడా బాధ వచ్చేలాగా వీళ్ళు ఎవరిస్తున్నారో తిట్టుకున్నాన్ని. చంద్రబాబు నచ్చకపోతే తిట్టుకోయా, పార్టీ ఓటేయటం మాని, ఆయన విధానాలు నచ్చకపోతే విమర్శించు, అంతేగాని కులాన్ని కలుపుతారు మళ్ళీ ఇందులో. ఈయన పర్సనల్గా అది మీరు అన్నట్టు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే ఎలక్షన్లో బాగా కష్టపడ్డారు కాబట్టి రెస్ట్. ఏమన్నదండి, నిజంగా నేను పరిమేల ఉంటాడు, ఏ వెళ్ళకూడదా? సో వాట్, నిజంగా డబ్బులు దాచుకున్నా వెళ్ళండి, ఏదో నాకు డబ్బులు తెచ్చుకున్నా వెళ్ళండి, ఏం వెళ్ళకూడదా? నువ్వు ఇన్ని కేసులు ముడ్డు కింద పెట్టుకుని నాలుగు జైల్లో ఉండి, ఆయన 53 రోజులు జైల్లో పెట్టి 10 కేసులు పెట్టి ఒక దాంట్లో మీరు ఆధారం చూపించలేకపోతే 10 రూపాయలు కూడా నిరూపించలేకపోతే సిగ్గు లేకుండా మాట్లాడుకుంటే 10 కూడా ఈ 43,000 కేసులు ఎస్టాబ్లిష్ చేశారు. సాక్షితో సహా అన్ని సీజ్ చేయరు, అది కూడా మూసేస్తారు. మేము చచ్చిపోతాం బాబాయ్, మేము బతకాలంటే సాక్షిని వదిలేరండి. వాళ్ళందరిని అడ్డం పెట్టుకుని, సాక్షిలో ఉండే ఎంప్లాయీస్ని అడ్డం పెట్టుకుని అది మనుగడ సాగిస్తుంది అక్కడ. లేదండి, ఎప్పుడో మూసేయాలా? మానవత్వం, మానవతా దృష్టి ఆ కోణంలో దాన్ని వదిలేరు. అది వాడికి ఎప్పుడో మూసేయాలి. ఇన్ని తప్పులు కింద పెట్టుకుని మీరు బందిపోటు దొంగలై ఉండి చూడ అంటే ఉల్టా కొత్త వాళ్ళకు అన్నట్టుగా దొంగే దొంగ 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 నడిచినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎన్నడం సాగదు. ప్రజలు తెలుసుకుంటారు కదా, వన్ అదర్ డే ఇవ్వాలి కాబట్టి రేపు తెలుసుకుంటారు. అయినా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా తెలుసుకోవాలి. తెలియని వాళ్ళు కూడా మనం తెలుసుకున్నారు, ఆయన అరెస్ట్ అయినాడు, ఆయన ఆయన గొప్పతనం పెట్టి తెలుసుకున్నారు. ఆ ఫ్రూట్ తిన్నవాళ్ళు పంది ఉంటుంది, దానికి ఒక గంట విశ్వాసం ఉంటుంది, పంది ఉండదు కదా? ఉండదు, ఉండదు. ఏ రోజు అశుద్ధం ఆ రోజు తినేసి పక్క పోతూ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈనాడు మీద సంస్థల మీద అయినా, లేకపోతే చంద్రబాబు గారి మీద ఎవడన్నా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏమి చేయబోరు చేయాలి చేయడు మహానేత మహామేత అంటున్నారు కదా, మరి ఈయన ఫలాలు అందుకున్న వాళ్ళు కూడా కొంచెం కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. పైగా మనం గర్వించదగిన ఒక నాయకుడిని, మన తెలుగువాడిని
ఇప్పుడు ఎక్కడో చపాతీ బ్యాచ్నే మీరు ప్రేమిస్తున్నారు కదా నార్త్ వాళ్ళనే, మనవాడిని ఎందుకు ప్రేమించకూడదు? ఈవెన్ కేసీఆర్ని కూడా మంచి పని చేస్తే మంచివాడు అనుకోవాలి. అలాగనుకోకుండా మనలో మనం ఇలాగ అవమానించుకుంటామంటే రాజకీయంగా నచ్చలేదు, ఓడించింది, గట్టిగా విమర్శించు. అంతేగాని కులం జోలికి వెళ్ళి అతని వ్యక్తిత్వాన్ని, అతని ఆరోగ్యాన్ని, అతని కుటుంబాన్ని కించపరచడం అంటే ఇన్నాళ్ళు సాగింది సాగమని చెప్పదలుచుకున్నాను. ఇదేంటి శ్రీవాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ? మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.